హలో గైస్, వెల్కమ్ టు ద సర్కారు వారి పాట మూవీ రివ్యూ. సో సర్కారు వారి పాట మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారి కోసం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొత్తం వన్ మ్యాన్ షో, మొత్తం ఆయనే లాక్కొచ్చారు సినిమా మొత్తాన్ని కూడా. ఆయన డాన్స్ స్టెప్స్ తో, అలాగే ఆయన మేనరిజం తో, ఆయన బాడీ లాంగ్వేజ్ తో, ఆయన ఫన్, ఎంటర్టైన్మెంట్, వీటన్నిటితోని కూడా ఆయనే మూవీ మొత్తాన్ని కూడా సింగిల్ గా మోసుకొచ్చారని చెప్పాలి. కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. అండ్ వినల్ కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. సముద్ర కని గారు అందరూ కూడా బాగానే చేశారు. బట్ మొత్తంగా చెప్పాలంటే మాత్రం మహేష్ బాబు గారే మొత్తం సినిమా మొత్తాన్ని కూడా భుజాల మీద మోసుకొచ్చారని చెప్పాలి. ఇంకా మూవీ గురించి చెప్పాలి అంటే బాగుంది, పర్లేదు, చూడొచ్చు. అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే మహేష్ బాబు గారి నుంచి ఎప్పటి నుంచో కూడా ఆ వింటేజ్ టైమింగ్, వింటేజ్ కామెడీ ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా అనేది చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే అదర్ దాన్ దట్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, స్టోరీని ఇష్టపడేవాళ్ళు కానీ, లేదంటే ఒక బెటర్ స్క్రీన్ ప్లేని ఇష్టపడేవాళ్ళు కానీ, మంచి క్రిస్ప్ మూవీని ఇష్టపడేవాళ్ళు కానీ, వాళ్ళు కొంతవరకు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు ఈ సినిమా. సో ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఫీస్ట్ అనే చెప్పాలి ఈ మూవీ. బట్ జనరల్ ఆడియన్స్ కి అయితే మాత్రం కొంతమందికి నచ్చకపోవచ్చు మూవీ అయితే, డెఫినెట్ గా. ఎందుకంటే కొన్ని కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి. స్టోరీ ఏమో రొటీన్ కమర్షియల్ ప్లాట్, అండ్ తీసుకెళ్లిన విధానం కూడా చాలా స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయి, అన్నెసెసరీ సీన్స్ అనిపించింది. సో అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనము అంటే సేమ్ మనం ఆల్రెడీ చెప్పాలంటే మహేష్ బాబు గారి ప్రీవియస్ మూవీస్ ని ఇంకొంచెం బెటర్ గా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఓన్లీ ఆ ఫన్ యాంగిల్ లో అంతే. అంటే కొత్తగా ఏం కనబడదు మనకి. బేసిక్ ఈ మూవీలో మెసేజ్ ఏం లేదన్నారు, ఒక పర్పస్ ఉందన్నారు. బట్ నిజానికి మెసేజే ఉంది ఈ సినిమాలో కూడా. సెకండ్ హాఫ్ మొత్తం మెసేజ్ ఉంటే లింక్ అప్ అయి ఉంటుంది. సో స్టోరీ కూడా, అంటే లవ్ స్టోరీ కూడా పెద్దగా యూటిలైజ్ చేసుకోలేదు. లవ్ స్టోరీ పాయింట్ కూడా కొంతవరకు ఫన్ క్రియేట్ చేయడానికి, అండ్ సెకండ్ హాఫ్ పాయింట్ తీసుకునే, సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్ళడానికి మాత్రమే వాడుకున్నారు అంతే. బట్ పర్లేదు, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఉన్నంత వరకు బాగానే ఉంది. వాళ్ళిద్దరు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. కీర్తి సురేష్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్స్ కూడా కొంచెం ఫన్నీగా, కొంచెం అంటే ఆ స్లాంగ్ తో కూడుకున్నవి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాలంటే కొన్ని సీన్ లో బాగుంది, కొన్ని సీన్ లో ఓవర్ డామినేషన్ ఫీల్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ గారిది. అంటే అక్కడ మనకేమి స్టోరీ ఏం నడట్లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా హెవీగా వచ్చేస్తుంటది. అలాంటి సీన్ నాకు రెండు అనిపించాయి నాకు. సో అలాగా ఉన్నది, బట్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ అయితే ఆబ్వియస్లీ ముందు నుంచి మనకి హిట్ అవుతూ వచ్చాయి కాబట్టి అవి కూడా బాగానే ఉన్నాయి సాంగ్స్ అయితే. అండ్ రెండు సాంగ్స్ లో డాన్స్ కూడా బాగానే ఉంది. సో డాన్స్ మహేష్ బాబు గారి నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు. బట్ చెప్తున్నాం కదా, అల్టిమేట్ గా ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ కి ఎక్కువ నచ్చుతుంది, బట్ జనరల్ ఆడియన్స్ కి కొంచెం అంతగా నచ్చకపోవచ్చు. నేను అంటే నేనే మరీ హెవీగా నేను చెప్పలేకపోతున్నాను, బట్ సంథింగ్ జనరల్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఖచ్చితంగా ఏదో మిస్ అయింది. ఒక రెండు పాయింట్లు అయితే ఖచ్చితంగా మిస్ అయ్యాయి. సో దాని కారణంగా కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, వాచబుల్. సో నా రేటింగ్ అయితే ఈ మూవీకి 5 కి 3.4 to 3.5 అరౌండ్. బాగుంది బట్ సమ్హౌ ఏదో మిస్సింగ్ అంతే. నేను అంటే ఐ కాంట్ సే దట్ డీటెయిల్లీ, బట్ ఉంది చిన్నదే, ఒకటి రెండు మైనస్లు అయితే ఉన్నాయి. సో దాని కారణంగా కొంతమందికి నచ్చదు. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అంటే ఇన్స్టాగ్రామ్ లో జబర్దస్త్ మహిధర్ అని సెర్చ్ చేసుకోవడం మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్ స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మనీ సంపాదించాలి అని మీరు అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్ స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి.